कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी चेपट्टिन भारत जोड़ यात्र एपीलो मुगिसिंदी। यात्रकु चिवरि रोजु कावडंतो एपी नुंडी भारीगा कांग्रेस पार्टी कार्यकर्तलु अभिमानुलु राहुल गांधी की वीडियोलु पलिकेंदुकु मंत्रालयं चेरुकोनि माधवरं वद्द राहुलकु वीडियोलु पलिकारु। पादयात्र कर्नाटक राष्ट्रंलो प्रवेशिंचडंतो कर्नाटककु चेंदिन कांग्रेस श्रेणुलु राहुल गांधीकि घनस्वागतं पलिकारु। राहुल गांधी पादयात्रपै मरिंत समाचारं मा प्रतिनिधि श्रीकांत अंदिस्तारु। అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది। 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కొనసాగినటువంటి ఈ యాత్ర ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించింది। ఆలూరు మండలం హలార్వి గ్రామంలో ప్రారంభమైనటువంటి భారత్ జోడో యాత్ర 4 రోజుల పాటు కర్నూలు జిల్లాలోని ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా కొనసాగి తిరిగి కర్ణాటకలో ప్రవేశించింది। దీంట్లో వచ్చేసి ఈ 4 రోజుల పాటు రాహుల్ గాంధీతో వచ్చేసి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి పాల్గొనడం కూడా జరిగింది। 4 రోజుల పాటు రాహుల్ గాంధీ కూడా చాలా ఉత్సాహంగా అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది। ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో చివరి రోజు కావడము అలాగే కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశిస్తుండటంతో వచ్చేసి మంత్రాలయం నియోజకవర్గం మాధవరం దగ్గరికి అటు ఏపీ అంటే వీడ్కోలు పలికేందుకు ఏపీలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు అలాగే వచ్చేసి స్వాగతం పలికేందుకు కర్ణాటకలోని నేతలు అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది। దీంతో వచ్చేసి బార్డర్ అంతా కూడా భారీగా అంటిగిన అటుపక్క కర్ణాటక కాంగ్రెస్ అభిమానులతో కార్యకర్తలతో అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనపడుతుంది। మొత్తం 4 రోజుల పాటు జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి పాదయాత్రలో రాహుల్ వచ్చేసి ప్రతి ఒక్కరితో అంటే మమేకమై ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పి చెప్పుకోవచ్చు। ఒకవైపు రైతులతో మాట్లాడించుకుంటూ తన పాదయాత్రను కొనసాగించారు। అలాగే వచ్చేసి మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా తాను అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మీడియా కాన్ఫరెన్స్లో చెప్పేసి ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది। అలాగే వచ్చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కూడా తాము ఒక సరైన నిర్ణయం తీసుకుంటాము అధికారం రాగానే అని చెప్పేసి కూడా చెప్పింది। అలాగే నిన్న విరామ సమయంలో ఏదైతే ఎమ్మిగనూరు దగ్గర విరామం ఇచ్చారో ఆ సమయంలో వచ్చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి వాళ్ళు అలాగే వచ్చేసి విభజన హక్కుల పరిరక్షణ సమితి నేతలు అలాగే వచ్చేసి నిరుద్యోగ యువత అలాగే వచ్చేసి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా భారీ సంఖ్య ఎంఆర్పిఎస్ నాయకులు కూడా తమ వర్గీకరణకు సంబంధించి రాహుల్ గాంధీని కలవడం జరిగింది। వీటన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ పూర్తిగా స్పందించడమే కాకుండా తను వీటన్నిటిని అధికారంలోకి వచ్చిన తర్వాత తాము సరైన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానని కూడా చెప్పడం జరిగింది। 4 రోజుల పాటు రాహుల్ గాంధీ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా ఉత్సాహాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు। ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సమాచారం। కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్।